नम शिवाय साई माटे मंत्रम चैनल वीक्षिस्तुन्न प्रेक्षकुलकु नमस्कारम। कार्तीक पुराणम नालुगव अध्यायंलोनी कथा विशेषालनु ई वीडियोलो तेलुसुकुंदाम। एंतो पुण्यं उंटे गानी कार्तीक पुराणम विनलेमो अनि पेद्दलु चेप्तारु। ई अवकाशान्नि मीरु उपयोगिंचुकोनि 30 रोजुल कथलु चक्कगा भक्ति श्रद्धलतो विनगलरु। నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను। కార్తీక పురాణం 4వ అధ్యాయంలోని కథా విశేషం। 4వ అధ్యాయంలో దీపారాధన మహత్యాన్ని శత్రుజిత్ కథను తెలుసుకుందాము। వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుంచి కూడా విముక్తి పొందారు అని 3వ అధ్యాయంలో చెప్పుకున్నాము। జనకుడు వశిష్ఠ మహర్షిని ఉద్దేశించి ఓ వశిష్ఠ మహర్షి నీ వాక్యములు వినినంతనే నా మానసము సంతోషమున నిండెను। కార్తీక మాసమున ఏ దానము ముఖ్యముగా చేయవలెనో ఎవరిని ఉద్దేశించి చేయవలెనో ఆనతిమ్మని కోరెను। అంతట వశిష్ఠుడు ఆ వాక్యములు విని ఓ జనక చక్రవర్తి కార్తీక మాసమున సర్వ సత్కార్యములు చేయవచ్చును। దానిలో దీపదానము ముఖ్యము। శివునకు గాని విష్ణువునకు గాని దానిని శివాలయమందు గాని విష్ణాలయమందు గాని ప్రీతి కొరకు చేయవలెను। దీపము సాయంకాలమందు అనగా సూర్యుడు అస్తమించు సమయమందు దేవాలయమందు హరిహరాదుల సన్నిధానమందు ముఖ్యముగా చేయవలెను। ఆలయమందు చేయినప్పుడు శిఖరమందు గాని మండపమునందు గాని గోపురమందు గాని గోపుర ద్వారమందు గాని ప్రాకారములందు అందుగాని దీపముల నుంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని సర్వ సౌఖ్యములను పొందుదురు। కార్తీక మాసమునందు హరిహరాదుల సన్నిధిని ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని ఇది ఏమియో లభించని వారు ఆముదమున దీపముంచినను పుణ్యము కలుగును। ఏ విధముగానైనను ఎవ్వరైనను స్త్రీ పురుషాదులలో దేవాలయమందు దీపముంచిన వారు పుణ్యములు పొందుదురు। దీపారాధన చేయువారు భక్తితో పెట్టినను కోరికతో పెట్టినను బడాయికి పెట్టినను ఫలమును పొందుదురు। ఓ జనక ఈ దీపదానము గురించి ఒండొక ఇతిహాసము కలదు, దానిని చెప్పెదను। అది వినిన నీ సంశయము తీరును, శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుడు జనక మహారాజునకు కథావృత్తాంతము చెప్పనారంభించెను। శత్రుజిత్ కథ। పూర్వకాలమున పాంచాల దేశమును పాలించుచున్న రామరాజను రాజు కలడు। ఆ రాజు సర్వ సౌఖ్యములు అనుభవించుచు పుత్ర సంతానము లేనందున విచారము పొంది గోదావరి తీరమునకు జని నిష్టతో తపము చేయుచుండెను। ఇట్లు కొంతకాలం జరిగిన పిమ్మట ఒకనాడు పిప్పలాదునను ముని వచ్చి ఓ రాజా నీవు ఎందుకొరకు వ్రతము చేయుచున్నావని ప్రశ్నించెను। ఆ మాటలు రాజు విని పిప్పలాదునితో ఋషి పొంగవ నాకు సంతానము లేకపోవుట చేత సంతానము కలుగుటకు గాను ఈ తీరమందు తపము చేయుచున్నానని రాజు చెప్పెను। ఆ మాటలు పిప్పలాదుడు విని ఓ రాజా కార్తీక మాసమున శివుని సన్నిధానమందు శివప్రీతి కొరకు దీపదానము చేసిన నీ కోరిక నెరవేరుని రామరాజుతో పిప్పలాదుడు చెప్పి వెడలిపోయెను। రాజు ముని వద్ద సెలవు పొంది గృహమునకు వచ్చి పిప్పలాదుడని ఋషి చెప్పిన మాటలు విద్వాంసులకు చెప్పెను। పిప్పలాదుడు చెప్పిన మాటలు విద్వాంసులు విని ఓ రాజా నీవు ఆ ప్రకారముగా చేయుము, దీపదానం వలన సంతానం కలుగును అని చెప్పిరి। తరువాత కొంతకాలమునకు కార్తీక మాసము రాగా భార్యా సమేతముగా కార్తీక మాసమున నియమమును ఆచరించి ప్రతిదినము సాయంత్ర సమయమందు దీపారాధన చేయుచు ప్రసాదాదులను భక్తులకు పంచిపెట్టుచు నెలదినములు యథావిధిగా జరిగించెను। అంతటా పరమేశ్వరానుగ్రహమున భార్య గర్భవతి అయి 10వ మాసమున ఒక శుభలగ్నమందు కుమారుణ్ణి గనెను। అంతటా రాజు సంతోషించి పుత్రోత్సవము చేసి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు మిత్రవర్మయ్యను పేరిడి అతి గారాపంగా పెంచిచుండిరి। కార్తీక మాస దీపారాధన పుణ్యమున సంతానము కలుగుచున్నందులకు రామరాజు చాలా సంతోషించి ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతమును తాను చేయుచు
తన రాజ్యమందు గల ప్రజలచే చేయించుచు ఆ ప్రకారముగా చేయని వారిని దండించుచు సుఖముగా రాజ్యపాలనం చేయుచుండెను. కాలక్రమమున బాలునకు రాజోచిత విద్యలను అధర్వణ వేదమును అశ్వారోహణాది సకల విద్యలను నేర్పించెను. కాని మిత్రశర్మకు యవ్వనము రాగా అతి గారాభముచే దుష్ట సహవాసము లభించెను. తన తల్లిదండ్రుల గారాభముచే చూచియు చూడనట్లూరుకుండుటచే మిత్రవర్మ తల్లిదండ్రుల వలన కలిగిన నిర్లక్ష్యం వలన వేశ్యాకాంత సహవాసం కలిగి అతి జారత్వము అలవడి కంటికింపగు కాంతలను సామదానముల పశులను చేసుకొనుచు విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఒక్కొక్కప్పుడు శృంగారముగా పలకరించుకొనుచు దూరాగ్రహ చిత్తము కలవాడై ఖడ్గము చేత పట్టుకుని మదపు టేనుగు వలె విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఇట్లు చాలా కాలము తిరిగెను. అట్లు తిరుగుచుండగా ఒకనొక సమయమందు బ్రాహ్మణ యువతియు నవ యవ్వనవతియు రూప సౌందర్య సింహ మధ్యయు కోకిల స్వరము గల నిరుపమాణ లావణ్యవతిని చూచి ఆశ్చర్యపడి కామ వికారము కలవాడే ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తెలిపి ప్రార్థించను. ఆమెయు రాజపుత్రుని యవ్వన సౌందర్యములను చూచి మోహించి హస్తము పట్టుకుని సిగ్గు కుల శీల నామములను మరచి అతనిలోనికి తీసుకుని వెళ్ళి స్వేచ్ఛగా కామోపభోగం అనుభవించి ప్రతి దినం ఉభయులను చేరుటకు సాంకేతిక మేర్పాసుకుని వెడలిపోయేరి. ఇట్లు ప్రతిదినమును రాజపుత్రిని యందు మోహంచే అర్ధరాత్రి యందు ఆమె భర్త యనము నుండి లేచి రాజపుత్రిని గృహమునకు జని సురత క్రీడల తేలుచు వేకువును స్వగృహమునకు చేర్చుండెను. ఈ ప్రకారము కొంతకాలము జరిగెను. ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని రహస్యముగా చూచి రాజపుత్రిని కూడా భార్యను సంహరింపదలంచి ఒక మంచి ఖడ్గమును సంపాదించి సమయమునకై చూచిచుండెను. ఇట్లుండగా కాలకర్మ వశమున కార్తీక శుద్ధ పూర్ణిమా దినమున ఆ జారులు దేవాలయమందు సాంకేతికం ఏర్పరచుకుని ఆలయమునకు జనిరి. ఈ సాంకేతికము తెలుసుకుని బ్రాహ్మణుడు ఖడ్గం తీసుకుని దేవాలయమునకు వెళ్ళి గర్భాలయమునందు దాగియుండెను. జారులిద్దరూ కామాంధకారమున కన్నుగానక ఆలింగనాది సౌఖ్యములను తేలుచుండిరి. అంతట రాజపుత్రుడును దీపముండినా బాగుండునని పలుకగా ఆమెయు జారుని కోరిక నెరవేర్చుటకు తన చీర కొంగు చించి వత్తి చేసి గర్భాలయమందు గల దీపమునందు గల పత్తి నూనెలో తడిపి వెలిగించి మరి ఒక ప్రమిదలో చమురు పోసి దీపపు వత్తి ఉంచి సాంకేతిక మండపమునందు ఎత్తుగా ఉండు స్తంభంపై ఉంచి పరస్పర మోహమున కామ వికార రత్యాది క్రీడలు తేలుచుండిరి. తరువాత బ్రాహ్మణుడు వారు చేయు కామ వికార రత్యాదులను చూచి సహింపలేక కోపావేశము కలిగి వారుభయులను ఒక వేటున శిరంబులను ఖండించి తానును మరణించెను. ఆ రోజున వారి పుణ్యవశమున కార్తీక మాసం పూర్ణిమ సోమవారం కలిపిన మహాపర్వకాలమయ్యను. వారు మువ్వురును చచ్చిపడియుండిరి. అంతటా యమదూతలు వచ్చిరి. వారి వెంట శివదూతలు వచ్చిరి. యమదూతలు బ్రాహ్మణ్ణి పాశమున గట్టి లాగుకొనుచూ పోవుచుండిరి. శివదూతలు జారుడైన రాజపుత్రుని జారిణి అయిన బ్రాహ్మణ స్త్రీని విమానమందు కూర్చుండబెట్టుకుని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు బ్రాహ్మణుడు శివదూతలను చూచి, ఓ శివదూతలారా, నేను వేదాధ్యయన నిత్య అగ్నిహోత్రుండను. నన్ను యమదూతలు తీసుకొని పోవుటకు కారణమేమి? వారుభయులు జారుడును జారిణియు అయి ఉన్నారు. వారిని విమానమెక్కించి శివలోకమునకు తీసుకుని వెళ్ళుటకు కారణమేమి? మీ వంటి పుణ్యాత్ములు కూడా ఇటువంటి అధర్మము చేయవచ్చునా అని బ్రాహ్మణుడు పలికెను. అందులకు యమదూతలు బ్రాహ్మణునకు ఇట్లు మారు జవాబిచ్చిరి, ఓ విప్రుడా, వారు పాపాత్ములే అయినను కార్తీక శుద్ధ పూర్ణిమ సోమవారమందు శివాలయమున ఎత్తుగా స్తంభంపైని దీపం నుంచిరి. అందువలన శివాలయ దీపమహిమచే శివలోకమునకు విమానమెక్కి వెళ్ళుచున్నారు. ఓ విప్రుడా, కార్తీక మాసమందు ఎరిగి కాని ఎరుగక కాని శివాలయమందు దీపము పెట్టినా ఎన్ని పాపములు చేసినను ఆ పాపములు నశించి పుణ్యలోకమునకు జనుదురు
అని చెప్పెను. ఆ మాటలు రాజపుత్రుడు విని, శివకింకరులారా, మేము ముగ్గురము ఒక తావు ననేక కాలంన మరణించితిమి. కాన పుణ్యఫలమును మేము ముగ్గురము సమానముగా అనుభవించుట న్యాయము కాదా అని పలికెను. అందులకు శివదూతలు, మీరు పెట్టిన దీపఫలమునొక భాగము మాత్రము ఈ బ్రాహ్మణునికిచ్చిన సమాన ఫలమగునని చెప్పగా, ఒక భాగము బ్రాహ్మణునికిచ్చిరి. వారు ముగ్గురును విమానమెక్కి శివలోకమునకు జనిరి. ఓ రాజా, వారు చేసిన దీపారాధన వలన సకల పాపములు నశించి పుణ్యలోకమునకు జనిరి. కార్తీక మాసమందు దేవాలయమున ఏ ఉపాయము చేతనైనా దీపముంచిన సకల దురింతములు నశించును. అందువలన దీపారాధన తప్పక చేయవలెను. అట్లు చేయని వారు నరకమును పొందుదురు. కార్తీక మాసమున నక్షత్రమాలయందు దీపముంచిన జన్మరాహిత్యం పొందుదురు. కావున ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసమందు నక్షత్రమాలికా దీపముంచుము, అనగా ఆకాశ దీపమును ఉంచుము, దానివలన దురింతములు నశించును అని చెప్పెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 4వ అధ్యాయము సంపూర్ణము.